Hello friends, welcome to Multitab YouTube channel. Manam ivala TSPSC groups kosam aithe notification padindi mariyu TSLPRB ante Telangana loni SI constable exam mains exams undi dwaralo. So vaati kosam nenu konni GK points ready chesanu. Andulo manam ee topic entante Kendra Palita Prantalu mariyu Rajadhanilu. మన దేశానికి ఇండియాకి ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు దీన్నే ఇంగ్లీష్లో యూనియన్ టెరిటరీస్ అంటారు. యూనియన్ గవర్నమెంట్ అంటే భారతదేశ ప్రభుత్వం ఉంటుంది కదా, దాని ఆధీనంలో ఉంటాయి ఇవి. అండ్ అవేంటి వాటి రాజధానిలు, క్యాపిటల్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామా. సో ఫస్ట్ వన్ వచ్చేసి అండమాన్ మరియు నికోబార్ దీవులు. అండమాన్ మరియు నికోబార్ దీవులు అనేవి మన యొక్క కేంద్రపాలిత ప్రాంతం. సో దాని యొక్క రాజధాని పేరేంటంటే పోర్టుబ్లెయిర్. పోర్టుబ్లెయిర్ రాజధాని అండమాన్ మరియు నికోబార్ దీవులు. దీవులు అంటే ఐలాండ్స్ అంట. అంటే చుట్టూ ఇప్పుడు ఇక్కడ చుట్టూ వాటర్ ఉండి మధ్యలో ఒక ల్యాండ్ ఉంటే దాన్ని మనం ఐలాండ్ లేదా దీవి అనాలి. ఈ ల్యాండ్లో మనుషులు ఉంటారు, ఉండడానికి అనువుగా ఉంటుందన్నమాట. సో మనకి అండమాన్ మరియు నికోబార్ దీవులు అయితే ఉన్నాయి సో ఇండియాకి రీజియన్లో. దాని క్యాపిటల్ వచ్చేసి మన పోర్టుబ్లెయిర్. దీన్ని ఇండియన్ గవర్నమెంట్ చూసుకుంటుంది. తర్వాత ఏంటంటే చండీగఢ్. చండీగఢ్ కూడా యూనియన్ టెరిటరీయే, దాని క్యాపిటల్ వచ్చేసి చండీగఢ్. మూడవది దాదానగర్ హవేలీ మరియు డామన్ డయ్యూ. దాదానగర్ హవేలీ మరియు డామన్ డయ్యూ అనేది కేంద్రపాలిత ప్రాంతం. కేంద్రపాలిత ప్రాంతం అంటే కేంద్రమే పరిపాలిస్తుంది ఈ ప్లేస్ని. సో దీని రాజధాని డామన్. దాదానగర్ హవేలీ మరియు డామన్ డయ్యూకి రాజధాని డామనే. ఇది కేంద్రపాలిత ప్రాంతం. తర్వాత ఢిల్లీ. ఢిల్లీకి క్యాపిటల్ న్యూఢిల్లీ అన్నమాట. ఇది కూడా కేంద్రపాలిత ప్రాంతము. ఢిల్లీ మన ఈ మన దేశానికి కూడా క్యాపిటలే అన్నమాట. అండ్ ఇది ఒక కేంద్రపాలిత ప్రాంతం అవుతుంది. తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది కేంద్రపాలిత ప్రాంతము. ఎందుకంటే మనకి ఇండియన్ పాకిస్తాన్ బార్డర్ అనేది జమ్మూ కాశ్మీర్ దగ్గరే ఉంటుంది కదా ఎక్కువ. సో మనం ఇది అనేది చాలా సెన్సిటివ్ ఏరియా అన్నమాట. సో ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది ఇండియన్ గవర్నమెంట్ అధీనంలోనే ఉంటుంది. మన భారతదేశ ప్రభుత్వమే దీన్ని చూసుకుంటుంది. అండ్ దీనికి ఇంకొక విశేషం ఏంటి అంటే దీనికి రెండు రాజధానులు ఉంటాయి. ఇది చాలా కోల్డెస్ట్ ప్లేస్, చాలా అంటే చాలా చల్లని ప్రదేశము ఇండియాలో. దీనికి రెండు రాజధానులు ఉంటాయి. ఒకటి శ్రీనగర్ వేసవికాలం, అంటే సమ్మర్లోనేమో శ్రీనగర్ రాజధాని అవుతుంది. జమ్మూ వచ్చేసి శీతాకాలం. శీతాకాలం వింటర్లో జమ్మూ ఉంటుంది రాజధాని లాగా, వేసవిలో శ్రీనగర్ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇక్కడ సెలవులు, స్కూల్ పిల్లలకి సెలవులు మనకి ఎండాకాలంలో ఇస్తారు కదా. కానీ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎలా ఉంటుందంటే స్కూల్ పిల్లలకి హాలిడేస్ మన శీతాకాలంలోనే ఇస్తారు. ఎందుకంటే మనకి ఎండాకాలంలో బయటికి వెళ్ళడానికి కూడా వీలవనంత ఎక్కువగా ఎండ ఉంటుంది కదా. వాళ్ళకి శీతాకాలంలో మొత్తం మంచు కురుస్తూ ఉంటుంది, వాతావరణం చాలా అంటే చాలా -డిగ్రీలోకి వెళ్ళిపోతుంది. అందుకని ఆ టైంలో పిల్లల్ని బయటికి పంపించకూడదు కాబట్టి అక్కడ ఉన్న స్కూల్స్కి శీతాకాలంలో హాలిడేస్ వస్తాయి. మళ్ళీ జమ్మూ కాశ్మీర్ అనేది బార్డర్ ఏరియా కాబట్టి గవర్నమెంటే కంట్రోల్ చేసుకుంటుంది దీన్ని. థ్రెట్ ఎక్కువగా ఉంటుంది కదా దీనికి, అందుకని. నెక్స్ట్ వన్ లక్షద్వీప్. లక్షద్వీప్ కూడా సముద్రం ప్రాంతంలో ఉన్న ఒక ఐలాండ్ అన్నమాట. ద్వీపము లక్షద్వీప్ చాలా ఉంటాయి. సో లక్షద్వీప్కి క్యాపిటల్ వచ్చేసి కవరత్తి. లక్షద్వీప్ యొక్క రాజధాని కవరత్తి. ఇది కూడా ఇండియన్ గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంటుంది. లక్షద్వీపాలు అంటే వాటర్ మధ్యలో ఉంటాయన్నమాట. మన ఇండియా మ్యాప్, వరల్డ్ మ్యాప్లో చూస్తే ఈ లక్షద్వీపు మరియు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అవన్నీ మనము కింద చూసుకోవచ్చు, డాట్స్ లాగా ఉంటాయి మ్యాప్లో కనిపిస్తుంది. సో ఇవన్నీ మన ఇండియాకి సంబంధించిన ప్లేసెస్, ఇండియాలోకే వస్తాయన్నమాట. తర్వాత పుదుచ్చేరి. పుదుచ్చేరికి క్యాపిటల్ వచ్చేసి పాండిచ్చేరి. పుదుచ్చేరి క్యాపిటల్ పాండిచ్చేరి అన్నమాట. ఇది కూడా కేంద్రపాలిత ప్రాంతము మరియు దీని రాజధాని వచ్చేసి పాండిచ్చేరి. తర్వాతది లడక్. లడక్కి రాజధాని లేహ్. లడక్కి రాజధాని లేహ్.
ఇవన్నీ కేంద్రపాలిత ప్రాంతాలు. మళ్ళీ ఒకసారి చూద్దామా ఇవేంటేంటి ఉన్నాయని. మొదటిది అండమాన్ మరియు నికోబార్ దీవులు, దాని రాజధాని పోర్ట్ బ్లెయిర్. చండీగర్ వస్తుంది, చండీగర్ రాజధాని కూడా చండీగరే. తర్వాత దాదానగర్ హవేలీ మరియు డామన్ డయ్యూ అనే వాటికి కేంద్రపాలిత ప్రాంతానికి క్యాపిటల్ వచ్చేసి డామన్. ఢిల్లీకి న్యూఢిల్లీ రాజధాని. జమ్మూ అండ్ కాశ్మీర్కి రెండు రాజధానులు ఉన్నాయి. శ్రీనగర్ ఏమో వేసవికాలం అంటే సమ్మర్లో, జమ్మూ వచ్చేసి శీతాకాలం వింటర్లో ఉంటుంది. తర్వాత లక్షద్వీప్, ఇది కూడా ఐలాండే, ఇది సముద్రంలో ఉంటుంది. తర్వాత దీని క్యాపిటల్ కవరత్తి. నెక్స్ట్ ఏంటంటే పుదుచ్చేరి, పుదుచ్చేరి రాజధాని పాండిచ్చేరి. తర్వాతది లాస్ట్ది లడఖ్, లడఖ్ క్యాపిటల్ లేహ్ అన్నమాట.